नमस्ते मैसेल्फ सरसिजा वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस बीएसपी तोने बहुजनुलकु न्यायम पेद्दपल्ली जिल्लालो कोनसागिन बहुजन राज्याधिकार यात्रा ఎన్నికల హామీలు అమలు చేయాలి తహసీల్దార్ ఆఫీసుల ఎదుట సిపిఐ నేతల ధర్నా ఇరవై మూడున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని అధికారుల విజ్ఞప్తి కొనసాగుతున్న సెస్ ఎన్నికల ప్రచారం ఇంటింటికి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు ఇక వార్తల్లోని వివరాలు రాష్ట్రంలోని అసైన్డ్ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన్ రాజ్యాధికార యాత్ర పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలానికి చేరుకోగా पार्टी श्रेणुलु वारिकी घनस्वागतं पलिकारु ग्रामालो पादयात्र चेसिन बीजेपी स्टेट चीफ बंडी संजय कु प्रजा समस्यलु कनिपिंचडं लेदनि प्रश्निंचारु पोडु रैतुलकु हक्कु पत्रालु इव्वालनि आयन डिमांड चेशारु आरएस प्रवीण कुमार आध्वर्यंलो चेपट्टिन बहुजन राज्याधिकार यात्र पेद्दपल्ली जिल्ला काल्वश्रीरामपूर् कु चेरुकुंदि नियोजकवर्ग इंचार्जी दासरी उषा आध्वर्यंलो मंडलंलोनि अंकंपल्ली मडिपल्ली पेगडपल्ली कूनारं मंगपेट वेन्नंपल्ली इदिलापूर् चिन्नारतपल्ली काल्वश्रीरामपूर् मीदुगा बहुजन राज्याधिकार यात्र मुंदुकु सागिंदी पादयात्रलो भागंगा आया ग्रामालकु चेरुकुन्न आरएस प्रवीण कुमार कु स्थानिक पार्टी नायकुलु ग्रामस्थुलु घन स्वागतं पलिकारु अनंतरं ग्रामाल्लो एर्पाटु चेसिन पार्टी जेंडालनु प्रवीण कुमार आविष्करिंचारु नेरुगा ग्रामस्थुल इंडलोकी वेल्ली वारी समस्यलु अडिगि तेलुसुकुन्नारु पोलाल्लो नाटु वेस्तुन्न महिला कूलील समस्यलु आरा तीशारु అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత రాజమర్యాదలు రాజభోగాలు అనుభవిస్తుంటే అసైన్డ్ భూములు దున్నుకున్న పేదలు జైలు శిక్షలు అనుభవిస్తున్నారని వాపోయారు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచి బహుజనులకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు 17,000 పోలీసు ఉద్యోగాల కోసం 6 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు ఈవెంట్స్ లో లాంగ్ జంప్ 4 మీటర్లకు బదులుగా 3.8 మీటర్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు బీఎస్పీ అధికారంలోకి వస్తేనే పేదలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతాయన్నారు రాబోయే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష రాష్ట్ర కార్యదర్శి హనుమయ్య జిల్లా ఇన్చార్జి శేఖర్ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు పొట్ట గడుపుకోవడానికి 30 గుంటల భూమిని మరి పోడి చేసుకుంటే మాత్రం వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళను రాత్రింబవళ్ళు ఘోరమైన క్రిమినల్ లాగా టెర్రరిస్ట్ లాగా మరి గిరిజన బిడ్డలను బీసీ బిడ్డలను ఎస్సీ బిడ్డలను ట్రీట్ చేస్తా ఉన్నారు ఇది నేను పూర్తిగా మరి ఖండిస్తున్నాను ఈరోజు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు 8% ఉండే పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాల్సిందే కానీ మరి బీసీలు ఈ దేశంలో 52% ఉన్నారు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారు సంపదకు దూరంగా ఉన్నారు మీకు ఏ మాత్రం సోయి ఉన్నా మరి మీరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే మీకు ఏ మాత్రం సోయి ఉన్నా మీరు అర్జెంటుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి అదే రాజ్యాంగ సవరణ చేసి మరి బీసీలకు కూడా 27% నుంచి 50% ఎస్సీలకు 15% నుంచి 18% మైనారిటీలకు కూడా రిజర్వేషన్ 10% చేయించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ దుర్మార్గానికి దౌర్జన్యానికి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ఆ దిశగా దృష్టిని సారించాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడిపే మల్లేష్ మాట్లాడుతూ, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అర్హులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయలేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు దేశిని చిన్నమల్లయ్య, చాడ వెంకటరెడ్డి అధికారంలో ఉండగా ఎంతో మంది పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అర్హులకు రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, దళిత బంధు యూనిట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు లక్షలు కాదు, 3 లక్షలు కాదు, సరిపోవాలి. 3 లక్షలు కంటే చిన్న రేగులర్ రూమ్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నది. పెరిగిన ధరలు, సిమెంట్ ధర పెరిగింది, కంకర ధర పెరిగింది, లేబర్ ఛార్జీ పెరిగినాయి. వారికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నది తహసీల్దార్ కార్యాలయం ముందు. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. మేము కొత్త అనుకుంటున్నారేమో కానీ మీ మీద తిరుగుబాటు కూడా చేస్తాం, ప్రజల బాధలు పట్టించుకోకపోతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్లు కూడా 57 సంవత్సరాలు నేను వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినారు, ఇప్పటికొక్కరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, చేనేత కార్మికుల పెన్షన్లు, బీడి కార్మికుల పెన్షన్లు, అనేక మంది ఒంటరి వితంతుల పెన్షన్లు ఆగిపోయినాయి. వికలాంగులు కూడా సదరణ క్యాంపులో కూడా అన్యాయం జరుగుతున్నది. అక్కడ డబ్బులు తీసుకొని మంచి వాళ్ళకు కూడా పెన్షన్లకు సర్టిఫికేట్ రాస్తా ఉన్నారు. పేదవాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు పెన్షన్ రావడం, సదరణ క్యాంపు రావడం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండవసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు, పేదలను మోసం చేసిందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్వామి, తాళ్లపల్లి విరుటరాజు, నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఒక్కొక్క గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బున్నోళ్ళు, భూమున్నోళ్ళు, వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు, అనేకమైన పథకాలు వాళ్ళకే వర్తింపజేస్తూ ఉండ్రు. దీనిపైన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమన్నా కొద్దిగా సిగ్గు ఉందని మేము నిలదీస్తూ ఉన్నాం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక గ్రామానికి ఒక 5 గ్రో 6 గ్రో దళిత బంధు ఇస్తే మిగతా ప్రజలు ఎటుపోతూ ఉండ్రు. వాళ్ళకు దళిత బంధు ఇచ్చే అవసరం లేదా? ఈ ఎమ్మెల్యే గారికి ఏమైనా ఆలోచన ఉందా? ఈ దళిత బంధు ఎవరికి ఇస్తారో వాళ్ళనే ఓట్లు అడగాలి, మిగతా దళితులను ఎవరు కూడా ఓట్లు అడగద్దని మేము విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కటి కూడా 8 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చే తాకాలు లేవు. ఎక్కడ కూడా చూపించుకోవాలని చెప్పండి ఎమ్మెల్యే గారికి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పారిశ్రామిక ప్రాంత ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఆర్జీ1 జీఎం కల్వల నారాయణ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన గోదావరి ఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం నినాదంతో సంస్థ ముందుకు సాగుతోందన్నారు. కార్మిక కుటుంబాలకు వినోదాన్ని పంచేందుకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక కుటుంబాలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు, ఐఏఎస్ వారి నేతృత్వంలో సింగరేణి ఫ్యామిలీ కల్చర్ను ప్రమోట్ చేయడానికి, సింగరేణి ప్రగతి, సింగరేణి యొక్క అభివృద్ధి, వెల్ఫేరు, హెల్త్, సేఫ్టీ, ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి, తెలపడానికి సాంస్కృతిక కార్యక్రమాలు 23 డిసెంబర్ నాడు సింగరేణి దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆర్జీవన్ ఏరియాలో పెద్ద మొత్తంలో చేపట్టడం జరుగుతుంది. దీంట్లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సింగరేణి కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా ముందుకు పోతుంది, దాంట్లో డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ ఏ విధంగా చేపడుతున్నాము, ఉత్పత్తి ఉత్పాదక డిమాండ్ సప్లైకి అనుగుణంగా ఏ విధంగా ఉత్పత్తి పెంచుతున్నాము, టెక్నాలజీ ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటున్నాము, ఏ విధంగా ఇతర యాక్టివిటీస్ చేపడుతున్నాము, అది కాకుండా పర్యావరణానికి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో సెస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వివిధ పార్టీలకు చెందిన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సెస్ డైరెక్టర్ అభ్యర్థి హరిచరణ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో సంస్థ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవి, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అర్బన్ మండలంలోని గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి రేగులపాటి హరిచరణ్ రావు గారిని ప్రచారంలో భాగంగా సంకపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్రచారానికి మా కార్యకర్తలు, మా ముఖ్య నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. వారు మంచి స్పందన ఉంది. మా బకెట్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించగాని అభ్యర్థిస్తున్నాము. వారు కూడా మంచి స్పందన ఉంది. మీ బకెట్ గుర్తు ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంఎంఆర్కు సంబంధించిన 45 ఇండ్లకు పేమెంట్ రావాల్సి ఉంది. వాటిని కూడా 100% ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే గారు కూడా నిన్ననే గుర్తు చేశారు, దాన్ని ఖచ్చితంగా చేస్తాము. కొన్ని పట్టాలు పెండింగ్ ఉన్నాయి ఆర్డీఓ దగ్గర, ఆర్డీఓ గారి దగ్గర ఉంటే అవి ఎంఆర్ఓకి ఎంక్వైరీకి వచ్చినాయి, వాటిని కూడా తొందరనే కంప్లీట్ చేసి చేస్తాము. రిమైనింగ్ ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ కరెంట్కి సంబంధించినవి ఉన్నాయి, అవన్నీ కూడా తొందరనే పరిష్కారం చేస్తాము. అందరూ సంకపల్లికి మరియు ఆరుపల్లి గ్రామస్తులు 33 KV లైన్ గురించి మొన్ననే మాట్లాడిన దాని గురించి కూడా దాన్ని కూడా తీసేసి ఇళ్లపై నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగజేస్తానని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి కనుకయ్యకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముంపు గ్రామాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మరి ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కొరకు ఏదైతే ఉన్నదో ఆనాటి నుండి ఇలాంటి వరకు ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు పిల్లి కంటే గారైతే మన సమస్యలను ఇక స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు శాసనసభ్యుడి స్థాయి లాంటి నాయకులు చెప్తున్నారు. మా సెస్ ఏదైతుందో అయుద్ధమేమైపోయిందా, మేమేమి చెప్పుకోమంటావు, మా చెప్తే మా మాట కూడా వినతట్లేడు, ఈ సెస్ ఏదైతుందో ఉద్దరితంగా మాత్రం కాదు అనే విధంగా ఏదైతుందో వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ సెస్ నిర్వహణకు ఏదైతుందో ఒక పోరాట యోధ ఉద్యమ నాయకుడు గట్ట సిరిసిల్ల సెస్ లో అడుగు పెట్టినట్టయితే కేవలం మన వేములవాడ అర్బన్ సంబంధించే కాదు, యావత్ సిరిసిల్ల సెస్ ఏదైతుందో దీని పారదర్శకంగా తీర్చిదే ఒక బాధ్యత. మిగతా పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు, ఒక ఆయనే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీటీసీ ఒక పదవి ఉంది, ఒక ఆయన సర్పంచ్ అంటే వాళ్ళ భార్యలు ఉంటే మాత్రం వాళ్ళకి పదవులు లేనట్టు ఆయన అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంత పదవులు ఉన్న తర్వాత కూడా ఇలా మళ్ళీ ఈ పదవి కొరకు ప్రయత్నం చేస్తారు. ప్రజాసభలో చేసుకోండి, కానీ ప్రజలు విజ్ఞతతో ఆలోచన చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి. చాలా కాలంగా రాజకీయాలు ఉంటూ పొద్దున లేస్తే ఉన్న కొడుకు మరి ఇట్లా పొద్దున భార్య పిల్లలు ఇట్లా అదే ఆలోచన కంటే ఎక్కువ కూడా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ఈ పిచ్చి పిల్లి కడిగేని ఒకసారి ఆచరించమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పార్టీ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. టార్చ్ లైట్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇలా టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. కరెక్టే, ఏమి ఇస్తుర్రా అని అంటే కరెంటు ఎప్పుడు ఇచ్చిర్రా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడం పెద్ద గొప్ప కాదు. ఇంకా కొన్ని విషయాలు అన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండగా తేలల గురించి అధికార పార్టీ దృష్టికి వస్తుంది అనే ఉద్దేశంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని
షబాష్పల్లి, కొడిముంజ గ్రామాల్లో బీజేపీ బలపరిచిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి బుర్రా శేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల బాధితులను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపించారు. మిడ్మానేరు డ్యాం పనులు ప్రారంభించినప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. తనను సెస్ డైరెక్టర్గా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈరోజు సభష్పల్లి గ్రామంలో అలాగే కుడుముంజగర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం. ఎవరైతే పోటీలో ఉన్నారో అభ్యర్థులు, ఒక అభ్యర్థి ఏమో గతంలో తన పార్టీ అధికారంలో ఉంది, తను కూడా అధికారంలో ఉన్నాడు, ముంపు గ్రామాల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నిస్తున్నాను. ఇంకో అభ్యర్థి ఏమో ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఎందుకు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాలేదని నేను సూటిగా వారిని ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే డైరెక్టర్లు ఇవాళ మేము సెస్ డైరెక్టర్గా పోటీ చేస్తున్నామని ముందుకు వచ్చిరో వారు ఒక కొంత సమయం పరోక్ష విధంగా అయితేనేమో నామినేటెడ్ పదవి మన అర్బన్ మండలానికి వచ్చింది. ప్రత్యక్ష ఎలక్షన్ అనేసరికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. ఇక్కడ ప్రత్యక్ష ఎలక్షన్ వద్దు అని పక్కనున్న మండలంతో మన మండలాన్ని కలిపినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదని నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నాను. మొట్టమొదటగా వేములవాడ అర్బన్ మండలానికి ప్రత్యేక డైరెక్టర్ స్థానం కావాలని మొట్టమొదటిగా ప్రశ్నించిన వ్యక్తిని నేను. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు ఎలక్షన్లు వచ్చేసరికి ప్రచారానికి బయలుదేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల గంగారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వినియోగదారులు తమ అమూల్యమైన ఓటును ఆకుల గంగారంకు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, మండల అధ్యక్షుడు తిరుపతి, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, నాయకులు రాజేశం, నర్సయ్య, కమలాకర్ పాల్గొన్నారు. ఈ కతలాపూర్ మేడిపల్లి కానీ మనకి మిగతా ప్రదేశాలలో మిగతా మండలాలలో కానీ వేరే దగ్గర తీసుకుంటే అక్కడ మీరు అనుకోండి, వ్యవసాయానికి మీటర్ కావాలన్నా లేదు ఇంట్లోకి ఏదైనా కావాలన్నా కరెంటు పోల్ కిందికి వంగిపోయిందని చెప్పినా తొందరగా పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ సెస్లో మాత్రం ఖచ్చితంగా చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిపిఎం డివిజన్ కన్వీనర్ ఎర్రవెల్లి నాగరాజు మీడియాతో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీనిచ్చిన బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి ఎంతో మంది అన్నదాతలను పొట్టను పెట్టుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ఆరోపించారు. వేములవాడ డివిజన్లోని 7 కేంద్రాల్లో జరుగుతున్న సెస్ డైరెక్టర్ ఎన్నికల్లో సుమారు 85,000 మంది ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్, విమలక్క, గట్టు నగేష్, పరశురాములు, ప్రశాంత్ పాల్గొన్నారు. ఎన్నికలలో ఎన్నికలలో నిలబడరో, ఎవరు ప్రజల మభ్యం కొట్టిరో, ఇలా శారీరకంగా నిజంగా ప్రజలకు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మేము డివిజన్ గా ప్రయాస సంఘాలుగా సిఐటిగా అమ్మాలి కావచ్చు, సుధారిక సంఘం కావచ్చు, అనేక సంఘాలు ఉన్నాయి మాకు. ఆ సంఘాల ద్వారా మేము మద్దతు ఇచ్చి వారిని పూర్తి స్థాయిలో గెలుపుకు తీసుకెళ్లే దిశగా మేము కోరుకుంటూ మరొకసారి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని ఈ సెస్ ఎన్నికల్లో గెలవనివ్వకుండా ప్రజలందరూ చూస్తారని భావిస్తూ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు బలపరిచిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి దేవరాజును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కేసీఆర్ ముందు ఆలోచన పరుడై ఎన్నో పత్రాలు చెప్తే ఒక సాధారణ పడి ఉండేది. అంటే ఇలాంటి ప్రభుత్వం చూపు చేస్తున్న పనులకు మనం ఆదరించామా? లేదు అంటే మాటల ద్వారా రెచ్చగొట్టి అనేక రకాల కలిపిన మాట అని చెప్పి అపోహ కలిగిస్తే మనం లబ్ధి పొందడానికి ఆలోచించే ప్రభుత్వం కాదు. దయచేసి గమనించాం. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒకసారి మీరు చదువుకున్న మీ కొడుకులు ఉంటే కూడా ఒకసారి గుగ్గులో కొట్టండి, ఏ బడ్జెట్ ఎంత పెడుతుందో, ఏ ఇంటికి ఏ పథకం పోతుంది, ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రభుత్వం లేదు రాదు. మన కొరకు మన పిల్లల వర్గాల కొరకు, ముఖ్యంగా రైతు వర్గాల కొరకు, ఏ భారతదేశంలో రైతులకు 2 పంటలు వ్యవసాయం చేసుకున్నామంటే ఎకరానికి 5,000 చొప్పున, అసిర్కార్తికి 5,000, ఏ సంఘికి 5,000 పెట్టుబడి పెట్టి రైతులకు సహకారం అందిస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ తిప్పాయపల్లి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. చొప్పదండి ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం తిప్పాయపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో సెస్ డైరెక్టర్ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకుండా ఉండేవని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంస్థ 30,000 కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. రామగుండం కేంద్రంగా బొగ్గు లభిస్తే యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో వచ్చిన నష్టాన్ని సీఎం కేసీఆర్ కే భరించాలని డిమాండ్ చేశారు. 4 నుండి 14 వరకు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ప్రజలకు సేవలు అందించింది. 2014 నుండి ఇవాళ వరకు ఏదైతుందో ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ కేంద్రంలో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతుంది. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఇలాంటి టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ పాలనకు పోల్చి చూడండి. ఎవరు మెరుగైన పాలన ఇచ్చిండ్రు? ఎవరు రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు? ఎవరు రైతు సంక్షేమాన్ని కట్టుకున్నారని చెప్పండి. దయచేసి ఈ వాస్తవాలకు అనుగుణంగా అసలు శంకర్ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ విధానాలు దానికి తోడు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కొరకు విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులకు ఏదైతుందో అందుబాటులో ఉండి సేవలు అందింపచేయాలన్న భావనతో మరి వారిని ఈ బోయినపల్లి మండలం అట్లా కొడిమేల మండలంలోని ఈ 2 గ్రామాలు నల్లగొండ తిప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే డ్రగ్స్ కేసును సక్రమంగా విచారించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ది లేదన్నారు. సెస్ అవినీతిమయంగా మారిందన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ ఏనని గుర్తు చేశారు. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడిపిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు 21,000 కోట్ల బకాయిల్లో కూడుకుపోయాయని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకోవడం తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎక్కడ వార్తలే? బండి సంజయ్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, జిల్లాల 4 పవర్ఫుల్, గుజ్జల రామకృష్ణారెడ్డి, అర్జున్ రావు, మీసా సుగుణాకర్ రావు అందరు కలిసి పార్టీ నాయకత్వం తిరుగుబడితే వార్తలే. కానీ చిన్న చిన్న అంశాల మీద చూపెడతా ఉన్నారు. ఇటువంటి దయచేసి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా గుడ్డార్ బ్యాడ్ కింద పడ్డా మీద పడ్డా ఆకర్షించే విధంగా వార్తలు ఉండేటువంటి పార్టీ కాబట్టి దానికి సంబంధించి లేదు. తర్వాత సత్యనారాయణ గౌడ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి పాత్రికేయులు కూడా సత్యనారాయణ తీసేస్తే ఏమే ఎందుకు తీసేసిన ఒక్కరు కూడా నన్ను అడగలే. మీకు కూడా తెలిసినట్టు నాకు సత్యనారాయణ తీసే విషయం కూడా. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జాద్ మహమ్మద్ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. లాంగ్ జంప్ పరిధి 4 మీటర్ల నుండి 3.8 మీటర్లకు కుదించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రఫీ, నేహాల్, సాయి, మధు, సల్మాన్, రాకేష్, బాలాజీ, శ్రీకాంత్, రాజేష్ పాల్గొన్నారు. అందులో 40% మంది మాత్రమే క్వాలిఫై, ప్రిలిమినరీ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్ లలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అభ్యర్థులంతా కూడా నేడు రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి విరుద్ధంగా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నేడు చెప్పుకున్న పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అదేవిధంగా డిమాండ్ ఏంటంటే ఏదైతే 1600 మీటర్లు 7 నిమిషాల 15 సెకండ్లలో ఉరకాల్సిన సమయం ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ అదేవిధంగా 4 మీటర్లు పెంచినటువంటి లాంగ్ జంప్ను తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రైతులు పండించిన ధాన్యాన్ని పట్టించే ఈ సీజన్లో విద్యుత్ కోతలతో ఓ మిల్లు యజమాని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వీరభద్రం అనే వ్యక్తి రైస్ మిల్ను నెలకొల్పాడు. మిల్లుకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సిన అధికారులు
తరచూ కోతలకు గురి చేస్తూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని యజమానితో పాటు కుటుంబ సభ్యులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో వచ్చిన వరదల తాకిడికి నారాయణపూర్ జలాశయం నిండి కట్ట తెగిపోగా ఆ ధాటికి కాల్వలోని విద్యుత్ స్తంభాలు విరిగి నేలపడ్డట్టు తెలిపారు. అప్పటి నుంచి విద్యుత్ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. విద్యుత్ కోతల కారణంగా ఇటు రైతులు అటు తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సీజన్లో 2 నెలలు మాత్రమే ఈ వ్యాపారం నడుస్తుందని, ప్రస్తుతం కరెంటు కోతల కారణంగా రైతులు ఎవరూ తమ మిల్లులకు రావడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ పరిష్కారం కూడా ఈసారి కూడా రిస్కబుల్ చూపించిన సార్, మా మోడల్ ఈ కరెంట్ ప్రాబ్లం వల్ల కాలిపోతున్నాయి సార్, మాకు రైతులతో ఇబ్బంది అవుతుంది, మా కస్టమర్లు మరిపోతారు, ఈ కరెంట్ లేదని డైలీ, ఈ నైట్ కరెంట్ ఉంటలేదు, ఈ మిల్లి కాడిపోయి పోతే కరెంట్ సరిగ్గా ఉండలేదు అన్న లెక్కల అందరికీ రైతులకు కూడా ఇప్పటికీ తెలిసిపోయింది. ఆ తెలిసి ఒక్కలకు తెలితే సార్, ఇప్పుడు ఒక ఆ ఊర్లో తెలిసినాడ ఆ ఊరు మొత్తం ఆ మిల్లి కాడిపోతే కరెంట్ ఉండలేదట, వేరే మిల్లి కాడికి పోదామని కస్టమర్లు అట్లా పోతారు. కాంప్లిమెంట్ కూడా ఏ గారికి రాసేది ఇప్పటి కూడా మాకు రిసీవ్డ్ ఇప్పటికి కూడా ఇవ్వలే ఇచ్చిన ఏ గారికి ఏడీ గారికి ఉన్నది వాళ్ళ దగ్గర మా లెటర్ మా స్టాంప్ అయ్యాడు లెటర్ ఏసీ గారి దగ్గర కూడా ఉన్నది. పోయినప్పుడు ఒక 2 రోజులు ఇచ్చారు కరెంటు 24 గంటలు. ఆ తర్వాత మళ్ళీ బంద్ చేసాడే, మళ్ళీ పోయి వాళ్ళ దగ్గరకు పోయి కూర్చొని మాట్లాడి మా పరిస్థితి సరిగ్గా అని చెప్తే ఆ రోజు మనం ఇచ్చారు కరెంటు. అంతే, ఇక ఇచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పటి కూడా ఇంతవరకు కూడా ఈ 4 నెలల మిల్లి కాడికి వచ్చి ఏ కానీ ఏడి కానీ ఇప్పటికి కూడా కలవలే. మరి మిల్లి కాడ కరెంట్ ఎట్లుంది, ఏం నడుస్తుంది, కనీసం చెకింగ్ కూడా చెక్ కూడా చేయలే. బిల్లు కడుతున్నారు మంత్లీ మాత్రమే, బిల్లు కూడా కడుతున్నాం. మాకు కరెంట్ ఇస్తలేరు సారు. మేము కరీంనగర్ పోయినాం, వరంగల్ పోయినాం, గంగాధర సిస్టే అక్కడికి సబ్ స్టేషన్కు 100 సార్లు పోయినాం. పోయినా కూడా 6 నెలల నుంచి ఒక్క పట్టుకుంటున్నాం, ఎన్ని చేసినా కరెంట్ ఇస్తలేరు. ఆఖరికి మందు తాగినా కూడా ఇప్పటికీ ఒక్కసారు రాలే, ఒక్కసారు కూడా నైట్ వేయలే కరెంటు. హాస్పిటల్ మరి ఎట్లున్నాడని కూడా అడగలేదు సారు. మరి ఏం చేస్తుండ మేము, అసలు వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని, వీళ్ళతో మాకు ఏమైతుంది అని కరెంట్ వాళ్ళు అనుకుంటారు కావచ్చు. కరెంట్ లేదని ఫోన్ చేస్తే కూడా కనీసం కరెంటు వేస్తాం అనడు, వేరే ఏం మాట్లాడినా కూడా రెస్పాన్స్ అవుతలేరు, ఫోన్ కట్ చేస్తారు, మళ్ళీ అయితే లావడతలేరు. ఇక ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు, నా భర్తకి ఏమైనా అయితే, నా పరిస్థితి ఏంది, నేను కోర్టులో మిల్లు పెట్టుకున్నాం, ఏమైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, అసలు ఎందుకు పట్టించుకుంటలేరు, మీ మా తప్పు ఏముందో కరెంట్ వాళ్ళు చెప్పాలి. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున పాఠశాలలకు నిధులు విడుదల చేసినప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనుకూలంగా సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మెట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు చెప్తున్నారు. పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉండగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను ఒకే క్లాస్ రూంలో కూర్చోబెట్టి బోధించాల్సిన పరిస్థితి. గతంలో 1 హెచ్ఎం 2 ఉపాధ్యాయులు ఉండగా ఇప్పుడు 26 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయురాలు క్లాసులు చెప్పాల్సిన దుస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరొక ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. మాకు ఫస్ట్ నుంచి 5th దాకా 1 ఒకటే టీచరు, కానీ మాకు మాకు ఒక టీచర్తో సిలబస్ అయితే లేవు, మాకు ఇంకొక టీచర్ కావాలనుకుంటాను. ప్రభుత్వం మాకు ఇంకొక టీచర్ ఇవ్వాలని కోరుతాను. ఊరు ముట్లపల్లి, మా స్కూల్ నేమ్ ఇస్ ప్రైమరీ స్కూల్. మాకు 5th క్లాస్ నుంచి 5th వరకు ఒకటే టీచర్. మాకు పాఠాలు అర్థం కావటం లేదు, ఒకరికి ఒకరికి చెప్పడం వల్ల అర్థం కావట్లేదు. మాకు ఇంకో టీచర్ కావాలని ప్రభుత్వం కోరుతుంది. క్లాస్ నుంచి 5th దాకా ఒకటే టీచర్. మాకు ఇంకొక అందరికీ ఒక అందరికి చెప్తా అంటే మాకు ఆ పాఠాలు అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని ఇంకో టీచర్ కావాలని కోరుతుంది. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ క్లబ్ ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని 15 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞాన ప్రతిభను గుర్తించేందుకు మండల స్థాయి సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులకు డిస్టిక్ గవర్నర్ సిరిపురం సత్యనారాయణ, మండల విద్యాధికారి ఛాయాదేవి చేతుల మీదుగా నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం కోసమే ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మండల అధ్యక్షులు సురేందర్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మారం అలయన్స్ క్లబ్ ద్వారా ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సైన్స్ ఒలింపియాడ్ టెస్ట్ నిర్వహించి వారి యొక్క రిజల్ట్ తీసుకొని ఈరోజు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అన్ని హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. We have conducted District 258 as a governor. We conducted
సైన్స్ ఒలింపియా టెస్ట్ ఎట్ ధర్మారం మండల్ టోటల్ 15 దెన్ ఇట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఆల్ ద పీపుల్ టు కండక్ట్ దిస్ ఫస్ట్ టైప్ ఎగ్జామ్ దెన్ మిస్టర్ శ్రీనివాస్ హ్యాస్ టేకన్ ఇనిషియేట్ టు సక్సెస్ దిస్. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రజాప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 22 లక్షల ఎస్ఆర్ఈజీఎఫ్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు వీరగోని సుజాత రమేష్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైస్కూల్లో ప్రహారీ నిర్మాణంతో పాటు టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి అనూష, ఎంపీడీఓ శశికళ, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత, విద్యా కమిటీ చైర్మన్ జట్టి సంపత్ ఏఈలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో 3 లక్షల జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన ముదిరాజ్ కులసంఘ భవన నిర్మాణానికి జెడ్పీటీసీ రవి, సర్పంచ్ వెంకట రమణారావు చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తుమ్మల పోచయ్య, ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, మల్లయ్య, లింగయ్య, పెద్ద మల్లయ్య పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అరుణారావు రెడ్డి గారికి, అలాగే దానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మా అనుపురం బుద్ధిబిడ్డ మేకల రవి గారికి, అలాగే ఎంపీపీ బుర్ర వజ్రమ్మ గారికి, మిగతా తోటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి మా అనుపురం గ్రామ ప్రజలకు ఈ 3 లక్షల నిధులతోని సంఘభవనాన్ని నిర్మించుకోవడానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి, అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ మేకల రవి గారికి మరొక్కసారి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి సంఘభవనాలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కని విని ఎరగని రీతిలో ఏ ప్రభుత్వం చెయ్యంది తెలంగాణ ప్రభుత్వం చేసి చూస్తుంది. చెప్పడమే కాదు, చేస్తుంది ప్రతి పని. కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో కేక్ కట్ చేసి పనులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద 38 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కొత్తపల్లిలోని స్పందన ఆశ్రమంలో కేక్ కట్ చేసి పనులను పంపిణీ చేశారు. స్థానిక లేబర్ అడ్డా వద్ద అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 20వ వార్డు దేశ్ని రాధా సదానందం గారి ఆధ్వర్యంలో అనాథ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా మరి కేక్ కట్ చేసి ఆ పిల్లలందరూ కూడా పూర్తి ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా దేశ రాధా సదానందం గారికి, మా మున్సిపల్ వైస్ చైర్మన్ దేశ సప్న రోడ్డి గారు, నేను, మా రాజేశ్వర మోహన్ కన్న పెద్దలు అందరూ కూడా మరి సదానందం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని పండుగలు జరుపుకున్నా మరి అన్నిటికన్నా గొప్పది పేద పిల్లలతోనే మరి బర్త్డే వీళ్ళందరూ కూడా జరిపించినందుకు ప్రత్యేక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రదీప్ గురుస్వామి ఆధ్వర్యంలో రోజువారీగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో భగవతీ సేవ మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీక్షాధారులు ముత్యం రమేష్, అబ్బు బుచ్చిరెడ్డి, లెక్కల గంగాధర్, నాగుల కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.